వైసీపీ సమన్వయకర్త యడం బాలాజీ టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నారు. భవిష్యత్ పయనంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు ఆయన అనుచరులతో మంతనాలు కూడా ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు విజయవాడకు చెందిన ఒకరిద్దరు టీడీపీ నాయకులు బాలాజీతో చర్చలు కూడా జరిపారు. మరోవైపు చీరాల నియోజకవర్గంలో కింది స్థాయిలో నాయకులపై ఇరు పార్టీల ముఖ్య నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి జగన్ను కలిసి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధిష్టానం వేగంగా స్పందించి పలు మార్పులు చేర్పులకు శ్రీకారం పలికింది. ఈ నేపథ్యంలో చీరాలలో రాజకీయంగా వేడి రాజుకుంది. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి సమన్వయకర్తగా పనిచేస్తున్న యడం బాలాజీ పార్టీ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే ఆమంచితో వైసీపీ నాయకులు మంతనాలు జరుపుతున్నారని తెలిసిన తర్వాత నుంచే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఎమ్మెల్యే ఆమంచిని పార్టీలో చేర్చుకునే విషయాన్ని ముందుగా తెలియజేయకపోవడంపై బాలాజీ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో జగన్ను కలిసిన బాలాజీ ఆయన ఎదుట తన అసంతృప్తిని వెళ్లగక్కారు. చీరాలలో వైఎస్ విగ్రహాల ఏర్పాట్లను అడ్డుకోవటం, చివరకు మీ పర్యటన కూడా అడ్డుకున్న ఆమంచిని మీరు స్వాగతించవచ్చేమో కానీ తాను స్వాగతించలేనని కరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. జగన్తో చర్చల ఫలితం ఎలా ఉన్నప్పటికీ బాలాజీతో టీడీపీ నాయకులు టచ్లోకి వెళ్లారు. విజయవాడకు చెందిన ఒక నాయకుడి సమాచారంతో బాలాజీ ఆయన్ను కలిసినట్లు చెబుతున్నారు. అయితే నియోజకవర్గంలో గత 8-9 సంవత్సరాలు తనతో ఉన్న అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఆ మేరకు బాలాజీ ముఖ్య అనుచరులతో ఫోన్లో సంప్రదింపులు ప్రారంభించారు. అవకాశం ఉంటే మరో మార్గం చూడండి అని సంకేతం ఇచ్చిన వారితో టీడీపీ నుంచి ఆహ్వానం ఉందని చెప్పినట్లు తెలిసిందే. అందిన సమాచారాన్ని బట్టి ఆయన అనుచరులతో కలిసి టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.